వారి పేరు కూడా తీసుకున్నారు, వారికి కూడా ఇవ్వండి సార్. కడియంశేఖర్ గారు పేరు తీసుకున్నారు, వారికి కూడా ఇవ్వండి. స్పీకర్ గారు, స్పీకర్ గారు ప్లీజ్ ప్లీజ్. ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్, ముందు దయచేసి మీకు విజ్ఞప్తి సార్. మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది స్పీకర్ గారు. గౌరవనీయులు పెద్దలు మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది. మిమ్మల్ని మేము దయచేసి కోరేది, సభ బిజినెస్ను దయచేసి నడిపే క్రమంలో గౌరవ మంత్రులు మేమేదైనా తప్పు మాట్లాడినా, మేమేదైనా మాట్లాడకూడని మాట మాట్లాడినా, తప్పు మాట్లాడినా సవరించే అధికారం వారికి ఉంది. వారు ఇంటర్వ్యూ కావచ్చు, కరెక్షన్ చేయవచ్చు. కానీ దయచేసి సమరిని కోరేది, ఇక్కడ ప్రతిపక్షంలో మేము 39 మంది ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు. మరి వారికి ఏమో సభ్యులు లేచినా మీరు సమయం ఇస్తున్నారు, వారు వ్యక్తిగతంగా దూషించినా నోటికి వచ్చినట్టు మాట్లాడినా మీరు కనీసం మళ్ళీ మాకు అవకాశం కూడా ఇవ్వట్లేదు. ముందు మొదలు డిమాండ్ సార్, దయచేసి కడియం శ్రీహరి గారి పట్ల వారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించండి రికార్డుల నుంచి. దయచేసి వారిని ఉపసంహరించుకోమని చెప్పి కూడా నా విజ్ఞప్తి నెంబర్ వన్. రెండవది సార్, వారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్దలు, దాదాపు 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకులు, గౌరవనీయులు పెద్దలు, కడియం శ్రీహరి గారి పట్ల ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు సార్, దాన్ని దయచేసి తొలగించాలి రికార్డు నుంచి అనేది నెంబర్ వన్. నెంబర్ వన్ సార్. రెండవది రాజగోపాల్, మీరు కూడా ఒకటి సార్ ఒక విషయం మాకు క్లియర్గా చెప్పండి. మా సభ్యులు లేచి అడిగితే మరి సభ్యులకైతే ఒకటే హక్కు ఉంటుంది సార్, అందరి సభ్యులకు 119 మంది సభ్యులకు ఒకటే రకమైన హక్కు ఉంటుంది. మా సభ్యులు అడిగితేనేమో మైకు రావడం లేదు, మరి వాళ్ళ అవతల వైపు ట్రెజరీ బెంచెస్లో నుంచి సభ్యులు అడిగినా మైకి ఇస్తున్నారు, ఎప్పుడు అడిగినా మైకి ఇస్తున్నారు, వాళ్ళని మాట్లాడమని మీరే మరి మోటివేట్ చేస్తున్నారు. దయచేసి నా విజ్ఞప్తి మీతోని, అందరు సభ్యులను ఒకటే ఘాటను ఒకటే పద్ధతిలో చూడాలి తప్ప ఈ రకంగా చూడడం ఇది భావ్యం కాదు కదా సార్. మీరు కూడా దయచేసి ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి. ముందు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను దయచేసి మరి రికార్డుల నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు కూడా ఉపసంహరించుకుంటే వారి గౌరవం దక్కుతుంది. అట్లా మాట్లాడడం ఒక సీనియర్ దళిత నాయకుడి పట్ల, ఒక సీనియర్ దళిత మంత్రి పట్ల, గతంలో 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్దల పట్ల ఆ రకంగా మాట్లాడడం వారికి మంచిది కాదు. ఉపసంహరించుకోమనండి, లేదా మీరైనా రికార్డుల నుంచి తొలగించాలనేది డిమాండ్. రెండవ మాట అధ్యక్ష ఇందాక నాకు మీరు మైక్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇచ్చినారు అనుకుంటున్నాను దానికోసమే. ఇందాక పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినప్పుడు నేను వారంటే నాకు గౌరవం ఉంది అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ గారు నేను 2009 నుంచి కలిసి పనిచేసిన సహచరులు, ఆనాడు వారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచినాం, అప్పటి నుంచి కలిసి పనిచేసినాం. కానీ సత్యదూరమైన మాటలు చెప్తుంటే, వాస్తవానికి విరుద్ధమైన మాటలు చెప్తుంటే బాధతో తప్పకుండా అన్నాం అధ్యక్ష. కానీ వారు కూడా గౌరవ మంత్రి వారు, ఈరోజు గౌరవ మంత్రి గారు తప్పకుండా ఆలోచించాలి, మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి. ఇవాళ వారి నియోజకవర్గంలో హుస్నాబాద్లో గౌరవెల్లి అనే రిజర్వాయర్ పూర్తయ్యి ట్రయల్ రన్ అయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ హుస్నాబాద్లో ప్రజలకు తెలియదా? వేములవాడ నియోజకవర్గంలో మలకపేట రిజర్వాయర్ మొత్తం పూర్తయ్యి అందులో ఒక టీఎంసీ నీళ్లున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడి అదేమి జరగనట్టు నేను మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురదజల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష, నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష. ఒకటే ఒక్క మాట అధ్యక్ష, కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంప్హౌజులు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల టనల్సు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, అదేవిధంగా 240 టీఎంసీల యూటిలైజేషన్. శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష? శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు, స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో. కొత్తగా 97,000 కూడా నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడనీయలేదన్నారు. గొప్ప ఉదాహరణ మా నియోజకవర్గం అధ్యక్ష, మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టినారు అధ్యక్ష, 45లో కట్టినారు. ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి, దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష మొత్తానికి? మల్లన్న సాగర్ కట్టిన తర్వాత, మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో కూడవెల్లి వాగులోకి, ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్ మానేరు మా అప్పర్ మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా? మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి. అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది, గౌరవెల్లి అయినా మలక్పేట రిజర్వాయర్ అయినా అదేవిధంగా మా అప్పర్ మానేర్ అయినా స్థిరీకరించబడ్డ సింగూర్ అయినా స్థిరీకరించబడ్డ నిజాం సాగర్ అయినా ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవమైనా ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. అందుకే గౌరవ మంత్రి గారిని ప్రభాకర్ గారు అంటే నాకు గౌరవం, ఎందుకంటే ఉద్యమ సహచరుడు, ఆనాడు పార్లమెంట్లో వీరోచితంగా పోరాడింది కాబట్టి. మా నాయకుడు కేసీఆర్ గారు కూడా కరీంనగర్లో, ఇక్కడ అక్కడ కాదు అధ్యక్ష, కరీంనగర్కి వచ్చే బహిరంగ సభలోనే వారిని అభినందించారు. కాబట్టి మాకు అట్లాంటి మంత్రి గారిని అగౌరవపరిచే కుసంస్కారం లేదు. కానీ మంత్రి గారు కూడా వాస్తవాలు చెప్పాలి అధ్యక్ష. గౌరవెల్లి పూర్తయిన మాట వాస్తవం, ఎన్జీటీ స్టే ఉన్న మాట వాస్తవం, మలక్పేట పూర్తయిన మాట వాస్తవం, ట్రయల్ జరిగిన మాట వాస్తవం, కాళేశ్వరంలో ఇంత పెద్ద కాళేశ్వరంలో
మూడు బరాజులు, అదేవిధంగా 15 రిజర్వాయర్లు ఉండే కాళేశ్వరంలో ఒక్క బరాజులో 3-4 పిల్లర్లకు ఇబ్బంది జరిగితే దాన్ని రిపేర్ చేయండి. ఇప్పుడే మా గౌరవ పెద్దలు కడియం శ్రీ గారు డిమాండ్ చేసినారు, దాన్ని రిపేర్ చేయండి. రైతుల మీద కోపం పెంచుకోకండి. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే, రాజకీయంగా ప్రయోజనం కావాలనుకుంటే ప్రయత్నం చేయండి, కానీ ఆ ప్రాంత రైతాంగం పట్ల కక్ష కట్టవద్దు. నింపండి, మేడిగడ్డ నింపండి, కాళేశ్వరంలో పంపింగ్ స్టార్ట్ చేయండి. వాళ్ళ 5,000 క్యూసెక్ నీళ్లు కిందికి పోతున్నాయి. ఇది